వెల్కమ్ టు టీటెన్, నేను రేవతి. నాలుగేళ్ల కిందట హత్రాస్ లో 27 ఏళ్ల దళిత మహిళపై పోలీసులు అఘాయిత్యం ఇంకా మన గుండెలను మెలిపెడుతూనే ఉంది. మూడేళ్ల కిందట నల్గొండలో పోలీసులు హింస తాళలేక లాకప్ లోనే సజీవంగా మారిన మరియమ్మ శరీరం కండ్ల ముందు కదలాడుతూనే ఉంది. నిత్యం ఇలాంటి ఘటనలు మానని గాయాలుగా మనసును సలుపుతూ ఉండగానే మొన్నటికి మొన్న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో సునీత అనే దళిత మహిళపై పోలీసుల దాష్టికం ఆలస్యంగా బయటకొచ్చింది. 1978లో రమీ జాబియాపై జరిగిన సామూహిక లైంగిక దాడి మొదలుకొని నేటి షాద్ నగర్ ఘటన వరకు మహిళలపై పోలీసుల పైశాచిక క్రీడ కొనసాగుతూనే ఉంది. దొంగతనం ఒప్పుకోవాలంటూ పోలీసులు సునీతపై 3rd degree ప్రయోగించారు. మహిళ అని కూడా చూడకుండా అమానవీయంగా ప్రవర్తించారు, బూటు కాళ్లతో తన్నారు, తన 13 ఏళ్ల కొడుకును హింసించారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే దొంగతనం కేసులో ఆమెపై 13 రోజుల కిందటే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు, కానీ ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. అరెస్టు చేయక ముందే తీవ్రంగా కొట్టి హింసించారు. ఆసుపత్రికి వెళితే అసలు నిజాలు బయటపడతాయని భయం కాబోలు, అందుకే 3 కంటికి తెలియకుండా ఇంటికి పంపించేశారు. ఇలా రక్షించాల్సిన పోలీసులే దాడులకు పాల్పడుతుంటే మహిళలకు దిక్కెవరు? ఇప్పుడిది బుద్ధిజీవుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దళితుల రక్షణ బాధ్యత పూర్తిగా తామే స్వీకరిస్తామని ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలపై ఎలాంటి దాడులు జరగవని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు నిండాయో లేదో ఓ దళిత మహిళపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. అంటే పార్టీలు ఏవైనా, ప్రభుత్వాలు ఎవరివైనా, బలయేది అనగారిన వర్గాలే. అందుకే దళితులు మహిళలు మైనారిటీలే అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? దళితుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు మొదటి నుండి నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నాయి. అందుకే ఇలాంటి దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినా సరిగ్గా విచారణ చేయడం లేదు. ప్రజా సంఘాల పోరాటాలతో విచారణ మొదలుపెట్టిన శిక్షలు ఆలస్యం చేస్తున్నారు. కొందరైతే అసలు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. కులం, ధనం, అధికార బలంతో తామేం చేసినా చెల్లుతుందనే ధోరణి కొనసాగుతుంది. చుండూరులో జరిగిన దళితుల ఊచకోత నుంచి ఇది మనకు అనుభవమే. ఈ కేసులో అసలు హంతకులను నిర్దోషులుగా వదిలేశారు. దేశాన్ని అతలకుతలం చేసిన అంతటి దారుణ ఘటనలోనే అధికారులు ఇలా వ్యవహరిస్తే ఇక మిగిలిన కేసుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీన్ని బట్టి అధికారుల్లోని ఆధిపత్య ధోరణి కూడా ఇలాంటి ఘటనలకు ఒక కారణమని అర్థమవుతుంది. షాద్ నగర్ ఘటనలోనూ మనం గమనిస్తే అగ్రకుల దురహంకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులపై చర్యలు తీసుకున్నంత మాత్రాన బాధితులకు పూర్తి న్యాయం జరగదు. ఇవి కేవలం తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. అంతకుముందు కూడా పలు కేసుల్లో పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన సంఘటనలు అనేకం, కానీ దాడులు మాత్రం ఆగడం లేదు. మరి ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశవ్యాప్తంగా ఇలాంటి దాడుల సంఖ్య పెరిగిపోయింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే పాలకులు అండ చూసుకుని దళితులు మైనారిటీలపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. బీజేపీ ముందుకు తెస్తున్న కులతత్వ మతతత్వ మనువాదమే దీనికి కారణం. అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 50,000కు పైగా కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వివక్షను నిర్మూలించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలదే. తమ బాధ్యతలను విస్మరించడం ప్రభుత్వాలకు మంచిది కాదు. షాద్ నగర్ ఘటనకు కారణమైన పోలీసు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మరో అధికారి ఇలా ప్రవర్తించకుండా చట్టాలను పటిష్టంగా అమలు జరిగేలా చూడాలి. అలాగే కుల వివక్షపై ప్రభుత్వమే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. కుల వివక్ష, లింగ వివక్ష వంటి సరైనవి కావని ప్రచారం చేయాలి. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల్లో దీని గురించి స్పష్టంగా ఉంది. ప్రతి నెలలో ఒక రోజు పౌర హక్కుల దినోత్సవంగా పాటించాలి. ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గ్రామాలు బస్సుల్లోకి వెళ్ళాలి. అంటరానితనం, లింగ వివక్షపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు పూర్తిగా నిర్మూలించబడతాయి. ఇది ఇవాళ్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్.